Hello everyone, ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ టూ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో బేసిక్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ని మనం టూ వేస్లో సాల్వ్ చేయొచ్చు. వన్ వే వచ్చేసరికి ప్రోగ్రామ్లోనే మనం ఆ టూ నెంబర్స్ ఒక వాల్యూస్ ఇవ్వచ్చు, లేదా ప్రోగ్రామ్లో కాకుండా ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రన్ చేసేటప్పుడు ఆ వాల్యూస్ ఇవ్వచ్చు. సో ఆ టూ వేస్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వే, పైథాన్ అనే చాలా సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఒక సింటాక్స్ చూసుకున్న పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనం టూ నెంబర్స్ని యాడ్ చేయాలి. సో నేను సమ్ ఏజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 6. 5 అనే నెంబర్ని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశాను, 6 అనే నెంబర్ని బి అనే వేరియబుల్కి అసైన్ చేశాను. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ టూ నెంబర్స్ యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేయాలి అంటే మనకి ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. సో నేను ఇప్పుడు ఏ ప్లస్ బి ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి. ఆల్రెడీ ఏలో 5 అనే వాల్యూ ఉంది, బిలో 6 అనే వాల్యూ ఉంది. ఏ ప్లస్ బి వాల్యూని నేను ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను సమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలి కాబట్టి, సో ప్రింట్ సమ్, సమ్ని ప్రింట్ చేస్తే ఏ ప్లస్ బి వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇది మనం టైప్ చేస్తే అవుట్పుట్ అనేది 11 అనేది వస్తుంది. సో మీరు ఎగ్జిక్యూట్ చేసినా కూడా ఇదే ఆన్సర్, ఇదే అవుట్పుట్ వస్తుంది. ఆల్రెడీ నేను ప్రతి ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినాకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సెకండ్ వే అంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు వాల్యూస్ ఇస్తే ఎలా ప్రోగ్రామ్ రాయాలి. సో ఇక్కడ మనం ఇన్పుట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ వేరియబుల్కి ఏ మెసేజ్ చేస్తున్నానే అంటే ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నా ఫస్ట్. సో ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు తీసుకున్నాను అనేది చెప్తాను. సో ఇన్పుట్ ఫంక్షన్లో ఫస్ట్ నేను ఎంటర్ ఫస్ట్ వాల్యూ ఇలా రాసుకున్నాను. సో ఇక్కడ ఇన్పుట్ ఫంక్షన్ ఎందుకు తీసుకున్నాను అంటే నేను ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఇన్పుట్ ఫంక్షన్ తీసుకోవాలి. సో మనకి ఫస్ట్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని వస్తుంది. సో ఇలా అవుట్పుట్లో ఎంటర్ ఫస్ట్ వాల్యూ వచ్చినప్పుడు మనం ఇక్కడ వాల్యూ టైప్ చేస్తాం. సో అలా రావడానికి మనం ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటాం. కానీ ఇన్పుట్ ఫంక్షన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిదీ కూడా, అంటే మనం నెంబర్ టైప్ చేసినా కూడా అది స్ట్రింగ్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది. మనం నెంబర్ అంటే అది ఇంటీజర్ ఫామ్ కదా. సో అలా స్ట్రింగ్ ఫామ్ కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి సో ఇన్పుట్ ఫంక్షన్ ముందు ఇంట్ అనేది తీసుకుంటాం. అంటే నేను టైప్ చేసేది నాకు ఇంటీజర్ ఫామ్లో కావాలి, స్ట్రింగ్ ఫామ్లో అవసరం లేదు అని. సో అలా నేను ఇంకో వేరియబుల్ తీసుకున్నాను. ఇంట్ అని ఎందుకు టైప్ చేస్తున్నా అంటే నాకు స్ట్రింగ్ ఫామ్లో వద్దు, ఇంటీజర్ ఫామ్లో కావాలి అని. సో ఇన్పుట్ ఫంక్షన్ అండ్ ఎంటర్ సెకండ్ వాల్యూ. సేమ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాము. సో సేమ్ ఇందాకట్లాగా ఇక్కడ సమ్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రింట్ సమ్. సో సమ్, సో ఈ సమ్లో ఏ వాల్యూ అయితే స్టోర్ అవుతుందో అది మనకి రిజల్ట్గా ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ మనకి ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని వస్తుంది. సో నేను ఫస్ట్ వాల్యూ సమ్ 2 అని ఎంటర్ చేశాను. సో ఇది ఎవరు ఎంటర్ చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ సెకండ్ వాల్యూ అని వస్తుంది, 3 అని ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ మనకి 2 + 3 = 5 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ప్రింట్ సమ్ అన్నాం కదా, సమ్లో ఏ ప్లస్ బి వాల్యూ స్టోర్ అవుతుంది కాబట్టి 5 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇవి టూ వేస్ పైథాన్ ప్రోగ్రామ్ టూ నెంబర్స్ యాడ్ చేయడానికి పైథాన్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.